వెల్కమ్ టు విఎస్ఆర్ వ్యూస్. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి సంక్షోభం ముగిసినట్టుగానే కనపడుతుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన దాదాపు 6 నెలల నుంచి ఒక తిరుగుబాటు దూరంతో వ్యవహరిస్తున్నారు. గత 2 నెలల నుంచి ఆయన కొంత మౌనంగా ఉన్నారు. అంతకుముందైతే చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించడం, బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. దానికి తగ్గట్టు ఆయన కార్యకర్తల సమావేశాన్ని, నాయకుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తన కాంగ్రెస్ పార్టీ నుంచి పోతున్న తీరు, దానికి సంబంధించిన అంశాలను వివరించే ప్రయత్నం చేశారు. కానీ గత కొన్నాళ్ళ నుంచి ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గానే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా కొంత పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన సిఎల్పి భేటీకి హాజరయ్యారు. గత కొంతకాలం నుంచి ఆయన భేటీలకు దూరంగా ఉంటూ రావడం జరిగింది. అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో అంతగా కలిసేవాళ్ళు కాదు. పోయినసారి సెషన్లో మాత్రం కొంత వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నట్టు కనిపించారు. ఇప్పుడు ఆయన సిఎల్పి సమావేశానికి రావడంతో పాటు సిఎల్పి నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా పాల్గొన్న పరిస్థితి ఉంది. ఆయన వైఖరి, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన ఆలోచన, ఆయన పనిచేస్తున్న విధానం చూస్తే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్లోనే కొనసాగేలాగా వాతావరణం కనపడుతుంది. కోమటిరెడ్డి ఎందుకు కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేశారు, ఎందుకు బీజేపీలో చేరాలనుకున్నారు, ఎందుకు ఆ ఇష్యూ నుంచి మళ్ళీ వెనక్కు తగ్గారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్నారని ఒకసారి విశ్లేషిస్తే, కోమటిరెడ్డి బీజేపీలో చేరడానికి చేరాలన్న ఆలోచనకు వచ్చింది ఏకైక కారణం, ఆయన ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ కానీ, ఆయన వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఉన్నాయి. అలాగే బీజేపీలోకి వెళ్తే నాయకత్వాన్ని దక్కించుకోవచ్చు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, దేశవ్యాప్తంగా కూడా కొంత ఊపులో ఉంది. కాబట్టి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని తీసుకుంటే రేపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, పార్టీ తన చేతిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇది అంత సులువు కాదు అన్న ఆలోచనకు వచ్చే ఆయన బీజేపీలోకి చేరడానికి సిద్ధమయ్యారు. దానికి తగ్గట్టుగా ఒక ప్రాతిపదికను కూడా సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దల్ని కలిశారు, రాష్ట్ర బీజేపీ నాయకులతో మాట్లాడారు, అన్నీ జరిగిపోయాయి. అయితే ఆయన బీజేపీలోకి వెళ్తే నేనే ముఖ్యమంత్రిని అంటూ ఒక చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని రేపాయి. చాలామంది బీజేపీ నాయకులకు అది రుచించలేదు. కిషన్ రెడ్డి లాంటి ముఖ్యమైన నాయకులకు కోమటిరెడ్డి వైఖరి ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఈ బీజేపీలో జాయిన్ అయ్యే వ్యవహారం అంతా తాత్కాలికంగా పక్కన పడింది. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకొని మళ్ళీ బీజేపీ తరఫున గెలవడం అసాధ్యమైన విషయం ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్లో కొనసాగాలని పూర్తి స్థాయిలో డిటర్మిన్ తీసుకున్నారు. అందుకోసం ఆయన సిఎల్పి భేటీలకు కూడా హాజరవుతున్నారు. సరే, ఇప్పటివరకు అయితే కాంగ్రెస్లోనే కొనసాగుతారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల సమయం నాటికి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. కాంగ్రెస్లో పరిణామాలను బట్టి ఆయన వైఖరి కూడా మార్చుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పిసిసి అధ్యక్ష పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చినప్పుడు రాజగోపాలరెడ్డి కొంత పునరాలోచించే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితులు కొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడానికి అధిష్టానం కొంత ఆలోచిస్తుందన్న నిర్ణయం, వీటన్నిటి నేపథ్యంలో రాజగోపాలరెడ్డి కొంత తన మనసు మార్చుకొని కాంగ్రెస్లోనే ఉండడానికి సిద్ధమైనట్టు కనపడుతుంది. ఒకవేళ వెంకటరెడ్డికి పిసిసి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు ఇంకెవరికైనా ఇస్తే మాత్రం రాజగోపాలరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పైన తన మాటల దాడిని మళ్ళీ ఉపయోగించే అవకాశం ఉంది, కొనసాగించే అవకాశం ఉంది. మళ్ళీ తన మనసు మార్చుకొని బీజేపీ పడుగులు వేయాలన్న నమ్మకం కూడా మనమేమి ఇప్పటికిప్పుడు మాట ఇవ్వడానికి కూడా లేదు. ఆయన అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే తన ఇంట్లోకే పిసిసి అధ్యక్ష పదవి వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన రచ్చ చేసుకొని కాంగ్రెస్ పైన విమర్శలు చేసి బీజేపీలో చేరతానని ఇవన్నీ చేయడం అనవసరం అన్న ఉద్దేశంతోనే కోమటిరెడ్డి ప్రస్తుతం వేచి చూసే దూరంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండోది, బీజేపీ వైపు నుంచి కూడా అంత పరిస్థితులు ఆశావాహకంగా లేకపోవడం, అక్కడ నాయకులు, రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి మీద ఇప్పటికే కొంత వ్యతిరేకతను పెంచుకోవడం, అలాగే కొత్తగా అధ్యక్ష పదవి డీకే అన్న లాంటి వాళ్ళకు లేకపోతే ఇంకో కొంత డైనమిక్గా వ్యవహరించే నాయకుడికి ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్న నేపథ్యంలో అక్కడికి పోయి కూడా మళ్ళీ ఒక కార్యకర్తగానో ఒక నాయకులను
పనిచేయడం వృధా, అదేదో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే బాగుంటుంది అనే భావంతో కూడా ఆయన ఉన్నట్టు అర్థమవుతుంది. అలాగే నియోజకవర్గంలో కూడా ఆయన బీజేపీలో చేరడానికి ఇష్టపడడం లేదు. నల్గొండ జిల్లాలో ఉన్న చాలామంది ఆయన అనుచరులు కానీ ద్వితీయశ్రేణి నాయకులు ఎవరు కూడా బీజేపీలోకి వెళ్ళడానికి అంతగా అంగీకరించట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి కాంగ్రెస్లో కొనసాగడానికి ప్రస్తుతానికైతే నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి యాక్టివ్గా ఉన్నారు. రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మరింత యాక్టివ్గా రాజగోపాల్ రెడ్డి పనిచేసే అవకాశం ఉంది. ఒకవేళ పరిణామాలు ఏదైనా మళ్ళీ చేంజెస్ వచ్చి మళ్ళీ గందరగోళ పరిస్థితులు ఏర్పడితే ఆయన ఎట్లాగూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అదేదో ఎన్నికల ముందు చేసే అవకాశం ఉంది. ఉప ఎన్నికలను తప్పించుకునే ప్రయత్నం ఆయన చేయవచ్చు. ఎందుకంటే హుజూర్నగర్లో పిసిసి అధ్యక్షుడు భార్యనే స్వయంగా అక్కడ ఓడిపోయారు. సిట్టింగ్ సీట్ని కాంగ్రెస్ కోల్పోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మునుగోడులో ఒక ఉప ఎన్నిక తెచ్చుకొని అక్కడ గెలవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం, కష్టమైన పని. అది కోమటిరెడ్డికి తెలుసు. అందుకోసమే ఆయన కాంగ్రెస్లో కొనసాగడానికి సిద్ధమయ్యారు. మరి ఈ కాంగ్రెస్ ప్రయాణం మరెన్ని రోజులు ఉంటుందో, ఈ గ్యాప్లో ఆయన ఏమేమి మాట్లాడతారో, కాంగ్రెస్ను పొగుడతారో తిడతారో, కాంగ్రెస్ పార్టీలో ఎలా కొనసాగుతారో అనేది మాత్రం మనం చూడాలి. Subscribe us and press the bell icon for more interesting updates.